ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము పరాశ్రితులు అవడం పాపం. పరాశ్రితులు అవడం పాపం. పరులను ఆశ్రయించుట వలన మనిషి తన ఆత్మగౌరవం కోల్పోవాల్సి వస్తుంది. అతను ఇతరులపై ఆధారపడి ఉంటాడు కనుక దీనివలన అతని మానసిక పరాధీనత ప్రారంభమవుతుంది. ఇది అన్నిటికంటే చెడ్డ బానిసత్వం. ఇతరుల దయ కృప పొందుట కొరకు అతను తన ఆత్మకు విరుద్ధంగా నడవవలసి వస్తుంది. తన ఆత్మను అణిచివేయవలసి వస్తుంది. కనుక దానం తీసుకునుట అనేది సిగ్గుపడవలసిన విషయం కావాలి. ఇతరుల భిక్ష పొంది జీవితంలో సుఖం మరియు సఫలత పొందాలనుకునే వారికి కష్టాలు, నిరాశ, పశ్చాత్తాప మరియు నిరాదరణ తప్ప ఇంకేవీ లభించవు. అంటే ఇక్కడ మనం ఒకళ్ళ మీద ఆధారపడాలి, ఎవరో ఇస్తే మనం అది తీసుకొని ఎదగాలి అనే ఆలోచన చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఒకవేళ మనం ఇతరుల భిక్ష పొంది జీవితంలో సుఖం సఫలత పొందితే కష్టాలు, నిరాశ, నిస్పృహ, పశ్చాత్తాపం తప్ప ఇంకేం మిగలవు. కనుక మీ కాళ్ళపై మీరు నిలబడండి. ఇతరుల ముఖం వైపు చూడవద్దు. నీవు మనిషివి, కుక్క పోలె. ఎవరైనా దయతో ఒక ముక్క పడేస్తే తోక ముప్పుకునేవాడివి కావు. నీవు భగవంతుని గొప్ప కుమారుడువు. నీవు సర్వసముద్రుడువు. నీవు శక్తిశాలివి. నీవు నీ యొక్క అపరిమిత శక్తిని మర్చిపోయి ఉన్నావు. నిన్ను నీవు నమ్ము. నీ గొప్పతనాన్ని గురించి ఆలోచించు. నీ అజ్ఞానాన్ని వదిలివేయి. పులిబిడ్డవై ఉండి మేకవలే ఎందుకు మేమే అని అరుచున్నావు. గుర్తుంచుకో, భగవంతుడు నీకు చేతులు, కాళ్ళు, బుద్ధి అన్నీ ఇచ్చాడు. పరిస్థితులు అనుకూలించక నీవు ఎప్పుడైనా ఇతరులను ఆశ్రయించవలసి వస్తే దాని నుండి అతి త్వరగా తప్పించుకునేందుకు ప్రయత్నించు. ఆత్మనిర్భరుడు కమ్ము. ధన్యవాదాలు.